మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం. కార్తీక మాసం అంటేనే ప్రత్యేక పూజల మాసం. మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. నిత్యము శిరోస్నానంతో పాటు పూజలు, భక్తి, ఇతరతర కార్యక్రమాలతో వారెంతో బిజీగా ఉంటారు. ఈరోజు శిల్కు ద్వాదశి. హరిహరులు ఈ ద్వాదశి రోజున భూమండలం మీదకి వచ్చి భక్తులు తమకు పూజలు ఎలా నిర్వహిస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకునే మాసం. శ్రీ మహావిష్ణు యోగ నిద్ర నుంచి లేచి భూమండలం పైన పూజల విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తాడని చెప్పి తెలుస్తోంది. ఈ చిలుకు ద్వాదశి రోజున మహిళలు అర్చకులకు దీపదానంతో పాటు సాహిత్యాన్ని అందజేస్తారు, నగదు రూపేణ కొంత సహాయాన్ని అందజేస్తారు. దీంతోపాటు సాలగ్రామ పూజను ప్రత్యేకంగా ఉసిరి చెట్టు వద్ద నిర్వహిస్తారు. సిద్ధిపేటలోని చారిత్రకమైనటువంటి శ్రీ సర్వేశ్వర ఆలయంలో ఈరోజు చిలుకు ద్వాదశి ప్రత్యేక పూజలు, దీపదానాలు జరిగాయి. వందలాది మంది మహిళలు తమ భర్తలతో కలిసి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ చిలుకు ద్వాదశి కార్యక్రమాన్ని నిర్వహించారు, దీపదానం చేశారు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాటికి సంబంధించిన విశేషాలను మైటీవీ సిద్ధిపేటతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. యశ్వో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళ తయో సంస్కరణా పుంసాసరతో జయమంగళం లాభస్తేజాం జయస్తేజాం కృతస్తేజాం పరాభవః ఏజాం ఇందిమరస్యామ హృదయస్తోజనార్దనః ఆపదాపవార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజనమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శ్రీ త్ర్యంబకే దేవీ నారాయణమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామేశ్వరాభ్యా నమః వాణీనగర్భాభ్యా నమః శచి పురంధరాభ్యా నమః అరుంధతి వశిష్ఠాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు నమస్కారం చేసుకున్న అందరూ కూడా సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. మగవాళ్ళు పన్నెండు పాలయ చూసిన ఇక్కడ అక్షతలు ఆరు మంగళవారి దగ్గర ఏంటి అక్షతలు మంగళవారి దగ్గర అక్షతలు తనే పెట్టండి. ఆజమ్య ప్రాణాయమ్య అందరూ కూడా కళ్ళని ఎత్తుకోండి మూడు సార్లు కళ్ళని ఎత్తుకోండి. ఆచమ్య ప్రాణాయమ్య ఓం కేశవాయ స్వాహం నారాయణాయ స్వాహం మాధవాయ స్వాహ ఓం గోవిందాయన భావం విష్ణువేన భావం మధుభుగనాయన భావం త్రివిక్రమాయన ఓం వామనాయన భావం శ్రీధరాయన భావం ఋషికేశాయన భావం పద్మనాభాయన భావం దామోదరాయన భావం సంకర్షాయన భావం వాసుదేవాయన ఓం ప్రద్యుమ్నాయన భావం రుద్ధాయన భావం పురుషోత్తమాయన భావం అధోక్షాయన భావం నారదుదాయన ఓం అక్షుతాయన భావం జనార్దనాయన భావం ఉపేంద్రాయన భావం హరియన భావం శ్రీకృష్ణాయన ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణయన మగవాళ్ళు భూమి తండ్రి పెట్టుకోండి. మహేత్యో పృథివీ చన ఇమై యజ్ఞం వివక్షిత విభృదానో భరీమే మగవాళ్ళు ఉశ్వాస నిశ్వాస ఆడవాళ్ళు చేయద్దు మగవాళ్ళు చేయాలి. ఓం భువాం స్వాభం మహావం జనాభం తపావోకం సత్యదత్సవిదోరేణ్యం భర్గో దేవస్ ధీమహి యుగ ప్రచోదయాత్మం అపోజ్యోతి సమృతం బ్రహ్మ భూభూ వదిలిపెట్టండి. అక్షతలు పట్టుకోండి అందరూ కూడా ఎడమతిలో అక్షతలు వేసి ఇట్లా మూసి వేసి కుడితోడని పెట్టుకోండి. మమ ఉపా సమస్తోర్ధక్షేద్వార శ్రీ పరమేశ్వర బుద్ధస్య శ్రీ పరమేశ్వర శుభే సర్వత్రీవ్య జంబోద్వీపే భారతవర్గవరదకండే మేరోదక్షిగ్భాగే శ్రీశైలస్య వాయుపతి కృష్ణా గోదావర్గం మధ్యసే శ్రీ అన్నపూర్ణ విశాల సమేత విశ్వేశ్వర శరమేశ్వర స్వామి మహాదేవనికంఠ ఆలయ సమీపే స్వస్తి శ్రీ కోధినామ సంవత్సరీ కార్తీక మాస చిలుకు ద్వాదశి పర్వకాల సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగి శుభకరణ ఏం రమిష్టాయాం శుభతో అస్యమానస్య గోత్రోద్భవస్య గోత్రం చెప్పండి ఎదుషల్ల గోత్రోద్భవస్య అమర్నాథ్ నామ అన్నపూర్ణ నామ అన్నపూర్ణ నామ
గోత్రం చెప్పండి. అందరు గోత్ర బోస్య భూమయ్య పూజిత పూజిత నా శ్రీనివాస్ బలదీప అంజయ మల్లేశం భాగ్యమ్మ నామదేవ శ్రీజమాలి గోత్రం పుత్తకుల గోత్రం పుత్తకుల మల్లేశం భాగ్యమ్మ అని చెప్పిన నేను నోటాడే కదా బుద్ధకుల గోత్రం రాముల రాధమ్మ నామ విద్య బుద్ధకుల గోత్రం హరీష్ నామ ఆంధ్రప్రదేశ్ కౌండిన్య గోత్రం వస్తే మల్లేశం భాగ్యమ్మ నామదేవ శ్రీజమాలి కౌండిన్య గోత్రం మైపాల్ తన్మయ నామస్తే కౌణ్య గోత్ర బోస్య కనుకయ భద్రమ నామస్తే కాణ్య కౌణ్య గోత్ర బోస్య రాజు రమానామని వచ్చే మాత్రం గోత్ర వార్ధులస గోత్ర బోస్య సంతోష్ కుమార్ స్వాతి నామగా వార్ధుల గోత్ర బోస్య శశిరేఖారామదే వద్ద అందరూ వచ్చింది అండి అందరూ కూడా అండి అస్మాకం మత్యం ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిత్యర్థం కర్మ అర్చ కామ్య మోక్ష చతుర్విధ కళ పురుషార్థ సిద్ధ్యర్థం సంకల్పిత మమ సంకల్పిత ద్వాదశి పర్వకాల కార్తీక మాస పర్వకాల పర్వకాల అన్యోన్య బ్రాహ్మణ సహాయన బాలగ్రామ దాన పూజమింట బ్రాహ్మణ సహాయన కలిసి మీరు వదిలిపెట్టండి దానికి పసుపు కుంకుమ ఒక అక్షతలో పుష్పమేయండి కలిసే కట్టండి సేటో గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూతుడి పూజా సామాన్య జలండి మీరు పూజ పూజ సామాన్ తెచ్చుకుని అభివృద్ధి చేయాలండి పూజా ద్రవ్యాంగం ప్రోక్ష తర్వాత హారి దగ్గర వెళ్ళండి నీళ్ళు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష తర్వాత మీ మీ చల్లుకోండి ఆత్మానం సంప్రోక్ష అవశిష్టం పరిహరి అందరూ కూడా అక్షతలు పట్టుకోండి అండి వక్కతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా శివాయ విష్ణురూపాయ శివరూపాయ ఇష్టవే విష్ణోశ్చ సుయేగం.
హృదయం శివ మయశివ అంటే శివుని హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కాబట్టి ఏవం విష్ణు మయశివ ఒకటే స్వరూపం. ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయం ధ్యాయిన కామనం మోక్ష తస్మే ఓంకారాయ నమో నమః సాధకరవదేవతాభ్య నమః. ఆ ఆరు దగ్గర అక్షతలు దండబెట్టండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణ రత్నకటి సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖ్య ఆచమన్యం సమర్పయామి శుక్లోదక స్నానం. మీ దగ్గరికి నేను అయ్యగారును దేవుడు మీ దగ్గరకు వస్తాడు నీళ్లు తొందరగా కొంచెం కొంచెం పోయాలి ధర్మను పోయాలి ఆపద ఎందుకంటే నమస్తే హస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ చతురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమ సోమాయ రుద్రాయ నమ తామ్రాయ దారుణాయ నమ శంగాయ పశుపదే నమ ఉగ్రాయ భీమాయ నమ అగ్నేయ దూరేవదాయ మంత్రే ధనేషే నమోక్షేభ్య హరికేషేభ్యూ నమస్తారాయ పుష నమస్తారాయ నెక్స్ట్ ఫాలో పడుతున్నాడు ఉండండి అయిపోయినాక. ఓం నమ సోమాయ రుద్రాయ నమ స్తాంబ్రాయ దారుణాయ నమ శంగాయ పశుపదే నమ ఉగ్రాయ భీమ కొంచెం కొంచెం పోయినా ఎందుకంటే నేను వెళ్ళిపోతే బరువు వేడైపోతుంది. వాగర్థాదేశం భక్తో వాగర్థ ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. కార్తీక మాసం తెలుగు ద్వాది. ఈ మాసం నెల రోజు హరికి అరుణికి ఇద్దరికి విశేషమైన రోజు కాబట్టి ఈరోజు చిలుక ద్వాది నాడు సాలగ్రామ పూజ చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. అందరూ సుఖ సంతోషంతో దాని అన్ని కోరిన కోరిక నెరవేర్చాలని ప్రతీతి. కాబట్టి ఈ చిలుక ద్వాది నాడు సాలగ్రామ పూజ విశేషము. కార్తీక మాసం చాలా విశిష్టమైనది. అసలు ఈ రోజు ఏమిటంటే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్న రోజు. దీన్ని పాల క్షీరాబ్ది ద్వాదశి అంటారు, చిలుక ద్వాదశి అంటారు. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఆ శ్రీ మహావిష్ణువుకు ఇది అమృతం చిలికిన రోజు అన్నమాట. సో ఈ కార్తీక మాసము మనం ఎన్ని పుణ్యాలు చేసినా దానాలు చేసినా చాలా మంచిది. చిన్నపిల్లలతో సహా దీపదానం చేసిన వాళ్ళ చదువులో కానీ ఉద్యోగంలో కానీ పెళ్ళిళ్ళు కానీ అసలు ఈ దంపతుల సమస్య కానీ ఏది కానీ అన్నీ ఈ మాసంలో మనకి చాలా ప్రీతికరం అన్నమాట. మనం ఏ మాసంలో చేసినా కూడా పుణ్యం రాదు. ఎందుకంటే విష్ణువు, శ్రీ మహావిష్ణువు, శివుడు, వెంకటేశ్వరుడు అన్ని స్వాములు అసలు భూలోకంకి వచ్చి భక్తులు పూజలు చేస్తున్నారా, వాళ్ళు ఉపవాసం ఉంటున్నారా అని మనల్ని ప్రత్యేకంగా చూస్తారంట. కాబట్టి ఈ మాసాన్ని మీరు ఎంత వీలైతే అంత మంచి చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది. అలాగే మీకు ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్యలు కూడా మనం ఈరోజు చిన్న చిన్న పూజలు చేసుకొని మనము దేవుని కృపకు పాత్రలు కావాలి. ఈరోజు సాలగ్రామ దానం చేస్తాము. చాలామంది చెట్టు కింద గౌరమ్మ పెట్టుకొని వత్తులు ముట్టించుకొని దంపతులతోటి పూజలు చేసుకుంటూ ఆ పంతులకు సాహిత్యం ఇచ్చి దక్షిణ ఇచ్చి వాళ్ళ తోచినంత ఎంతో కొంత దానం ఇచ్చి చల్లగా ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ పైన శంకరుడు కూడా అందరినీ చల్లగా చూస్తాడు. ఈ దానం చాలా మంచిది. ఈరోజు చాలా ప్రత్యేకమైనది. స్థానిక శ్రీ సర్వేశ్వర దేవాలయంలో ఈరోజు కార్తీక మాసములో చిలుకు ద్వాదశి పర్వకాలములో దంపతులు స్వామివారికి సాలగ్రామ స్వామికి పూజ విశేషంగా పూజ చేసుకుని వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు దంపతులతోటి పూజలు చేసుకుంటారు. కావున సాహిత్య దానము, దీపాదానము, తర్వాత స్వామివారికి సాలగ్రామ పూజ చేసి అయ్యగారికి సాహిత్య దానం ఇస్తారు కాబట్టి విశేషంగా భక్తులు వచ్చి ఈ వేడుకను విశేషంగా చేస్తారు, విజయవంతం చేస్తారు కాబట్టి ఈ మాసము హరిహరాదులకు విశేషం కాబట్టి కార్తీక మాసంలో తిరుపతి వాసినాడు దానం పూజ చేస్తే విశేషము. జగత్ పాలని భవాని భావాతీత శ్రీమాత శ్రీ హరి కరుపా శ్రీ జగత్ పాలని భవాని భావాతీత శ్రీమాత శ్రీ హరి కరుపా శ్రీకరి సుజన దయామయీ మౌని కృతి స్థిత పరమేశ శివే శివేశి మాం పాలయ శ్రీహరి కృపా శ్రీ జగ
పాలని భవాని భవాజీ దక్షిమాద శ్రీగరి మంగళ రూపిణి వాణీ శ్రీ ముని మానస హంసికా భువన మనోహరి భూత శివంకరి భువన మనోహరి భూత శివంకరి చక్రరాజ నిలయ వేదనాద శాస్త్ర కావ్య సేవిత చక్రరాజ నిలయ వేదనాద శాస్త్ర కావ్య సేవిత నిరామయ శివ పర హరిహర సురవర బుధ జన సిత జన జనని జనని హరిహర సురవర బుధ జన సిత జన జనని జనని స్మృతి స్మృతి గదన సమయ హృదయ కువలయ నిలయ కమల జగివన గర్భ దుత శ్రీ హరిహర శ్రీ జగ పాలని భవాని భావాతీ దశి మాద శ్రీ గరి హర మంగళ హారతి మాతా శ్రీమత్కరుణామృత సాగరా మంగళ హారతి మాతా శ్రీమత్కరుణామృత సాగరా శివపురవాసిని సితజన పోషిణి శివపురవాసిని సితజన పోషిణి చిద్గణా సదాత్మికా సమాధి గమ సరోజ పూజిత చిద్గణా సదాత్మికా సమాధి గమ సరోజ పూజిత నిరామయ శివ పర హరిహర సురవర బుధ జన సిద్ధ జన జనని జనని హరిహర సురవర బుధ జన సిద్ధ జన జనని జనని శృతి స్మృతి కథన సమయ హృదయ కువలయ నిలయ కమల హిమన గణుపసుత శ్రీ జగ పాలని భవాని భవాదీత శ్రీ మాత శ్రీ గది సిద్ధేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ద్వాదశి రోజు ఉసిరి చెట్టు కాడ శాలగ్రహ దానం చేసుకున్నాము. దీపదానము వస్త్రదానము చాలా అన్ని బాగా చేసుకుంటాము. సాలగ్రామం రోజు సాహిత్యం ఇస్తాము అయ్యగారికి. సాలగ్రామం అనేది ఎంతో పవిత్రమైనది, చాలా విశేషమైనది.
ద్వాదశి రోజు సాలగ్రామ పూజ చేస్తే చాలా మంచిదని ఈ రోజు చేస్తారు. సాలగ్రామ పూజ జరుగుతుంది శనిపేశ్వర టెంపుల్లో, చాలా బాగా సాలగ్రామ పూజ చేసుకుంటే అనియచ్చు. సాలగ్రామ పూజ 15 రోజులైనా ఇయ్యచ్చు, శరువేదుల్లో మంచిగా అవుతుంది, అందరు చేస్తారు. పూజనైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర మన ప్రతి కార్తీక మాసంలోని మళ్ళీ ప్రతిరోజు ప్రతి వారం శుక్రవారం రోజున మన విశాలాక్షి మాతకు చతుర్దశి మహాపూజ జరుగుతుంది ఇక్కడ. కావున భక్తులు అధికారులు పాల్గొని మాత పీఠ ప్రసాద మాత కుప్పకు పాత్ర ఓం శ్రీరామ జయ జయ రామ